దేవునికి స్తోత్రం మన ప్రభును మన యేసు యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో మరొకసారి ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాననే కార్యక్రమం వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడపడుతున్న దేవుని సంగమునకు దేవుని పిల్లలైనటువంటి వారికి మరి అన్ని జనాంగము కానీ లేక విశ్వాసులు కానీ ఎవరైనప్పటికీ మరి దేవుని వాక్యమును చూస్తున్నటువంటి వారందరికీ ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తున్నాం యశు ప్రభు చెప్పినటువంటి మాటలను మనము జ్ఞాపకం తెచ్చుకుందాం ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని ప్రభు చెప్పారు కనుక ఆయన త్వరగా వస్తున్నాడు మనం కూడా త్వరగా సిద్ధపడదాం ఆయన కొరకు మనము త్వరగా రెడీ అవుదాం ఆయన కొరకు మనము మరి ప్రార్థనాపూర్వకంగా ఆశ కలిగి ఎదురు చూద్దాం ఆయన త్వరగా రాబోతున్న కనుక వాక్యము చేత ఆత్మ చేత ప్రార్థన చేత సిద్ధపడదాం ఈ సమయముందు మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే బైబిల్ తెరవండి పరిశుద్ధ గ్రంథముల నుండి మరి కీర్తనలు యాఫయో కీర్తన పదహారు వచనాన్ని మనం చదువుకుందాం శ్రద్ధ కలిగి వినాలి కీర్తనలు యాఫయో కీర్తన పదహారు వచనం భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుతున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదవు విభిచారులతో నువ్వు సాంగత్యము చేసేదవు తలలు వంచండి ప్రార్థన మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకొపు తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకింత గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు కలుగు చేశారు మీరు లోకానికి వచ్చి మా కొరకు మరణించి తిరిగి లేచి వెళుతూ పరిశుద్ధాత్మ దేవుని మా దగ్గరకు పంపించారు ఆదరణకర్త దేవుని దేవుని స్వచ్ఛస్వరూపణ దేవుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మా దగ్గర పంపించారు పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్ర మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ ఆత్మతో నింపి వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు ఇవి నిలబడేటువంటి మనుషుడు వట్టివాడు మట్టివాడే కానీ నీ మాటలు అందించండి బోధించండి ఇదిగో ప్రభు వినిస్తున్నటువంటి వీళ్ళందరికీ ఆత్మ చెవులు అనుగ్రహించండి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నడిపించి మహిమ మీరు పొందమని అర్థవంతంగా మీరు మాట్లాడమని చేస్తున్నాము ప్రార్థన చేస్తూ అడిగి పెడుకున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవునిక సంగమ దేవునిక బిడలారా పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు ఈ కీర్తన యాఫి కీర్తన ఆసాపు రాసినటువంటిది ఈ ఆసాపు కీర్తనలో యాఫి కీర్తన పదహార వచ్చినములో ఏమన్నాడంటే భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమీ పని సో భక్తిహీనులు అంటే ఎవరు అది మన మొదట గమనించాలి కదా అన్యులంటేనేమో దేవుని ఎరిగినవారు క్రైస్తవులంటేనేమో దేవుని ఎరిగినవారు విశ్వాసులు అంటేనేమో బాసి పొందినవారు అల్ప విశ్వాసులు అంటేనేమో అవిశ్వాసులు అంటేనేమో అప్పుడప్పుడు వస్తూ అప్పుడప్పుడు వారు మరి భక్తిహీనులు అంటే ఎవరు మనం గమనించాలి భక్తిహీనులు అంటే ఎవరంటే భక్తి చేసి భక్తిని ఆచరించక భక్తిలో నడవక భక్తిహీనతలో పడిపోయి లోకములను లోకమును చూస్తూ లోకాశలో పడిపోతూ లోక కోరికల్లో పడిపోతూ లోక ఉద్దేశంలో పడిపోతున్నటువంటి వారిని భక్తిహీనులు అంటారు భక్తిహీనులతో దేవుడు సెలవిస్తున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని భక్తి చేసి భక్తిని విడిచిపెట్టేసావు కదా విశ్వాసవే కానీ అవిశ్వాసగా వెళ్ళిపోయావు కదా నేను సత్యమైనటువంటి మార్గమును కాకుండా చేసి నీ ఇష్టానుసర నువ్వు ఎంచుకున్నావు కదా మరి నా కట్టడలను ఎందుకు నువ్వు వివరిస్తున్నావు నా నిబంధన నీ నోట వచించదవేమి అంటూ దిద్దుబాటు నీకు అసహ్యము కదా దేవుని పిల్లలారా దేవుని సంఘానికి వెళుతున్నావు దేవుని వాక్యాన్ని వింటున్నావు దేవుని వాక్యాన్ని చదువుతున్నావు కానీ చదవటానికి చదువుతున్నావు వింటున్నావు కానీ వాక్యము ద్వారా నీవు దిద్దుకోలేకపోతున్నావు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు మనకు స్టార్టింగ్లో టీచర్ ఏమిస్తుంది పలక బలం ఎందుకు చెప్పినటువంటి ఆలు లేకపోతే ఇంగ్లీష్ మీడియం ఏబీసీడీలు ఇవన్నీ కూడా రాసిచ్చి దిద్దుబాబు అంటే ఎందుకని దిద్దటం ద్వారా మనం నేర్చుకుంటాం దిద్దటం ద్వారా అది మనకు వస్తుంది దిద్దటం ద్వారా మనకు జ్ఞాపకం పెట్టుకుంటాం కదా అందుకే టీచర్ మనకి ఏం చెబుతారంటే అవి దిద్దవాళ్ళని చెప్పి పేరెంట్స్కి చెప్పి ఆ పలకను బల్పాన్ని మన ఇంటికి పంపిస్తారు తిరిగి మరలా మనం కొంచెం మరి థర్డ్ క్లాస్ లేక ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వచ్చేసరికి మనకు నోట్స్లు ఇస్తారు పెన్లు ఇస్తారు మనకు చిన్న 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 పాఠాలతో మనకు చెబుతూ వాటిని హోంవర్క్గా ఇచ్చి ఇంటికి వెళ్ళి మళ్ళీ నువ్వు రాసుకోవాలానా అని చెబుతాను ఎందుకని అవి మనకు రావాలి హృదయంలో పెట్టుకోవాలి నేర్చుకోవడానికి కదా అలాగనే దిద్దుకోవాలి దిద్దుకోకపోతే ఆ పిల్లడు మొండోడైపోతాడు మొద్దోడైపోతాడు రాదు స్కూల్కి వెళ్ళటమో రావటమే కనబడదు కానీ చదువు రాదు ప్రేమని వాళ్ళు రా నీవు కూడా దేవుడి సంఘానికి ఏమండి రావటం వెళ్ళటమే కనబడుతుంది కానీ దిద్దుబాటు నీకుందా వాక్యం విన్నావు దిద్దుకున్నావు నీవు సరి చేసుకున్నావా విడిచిపెడుతున్నావా కడుక్కున్నావాక్యం అని నీళ్ళతో నీవు దిద్దుకోలేకపోతున్నావు అందుకే అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదు దేవుని మాటలను దేవుని పిల్లలారా ఇదిగో దేవుని పిల్లలే వెనక్కి వేసేస్తున్నారు వాటిని లెక్కించలేకపోతున్నారు వాటిని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు అందుకనే నీ దొంగను చూచినప్పుడు వాణితో ఏకీభవించదవు విభిచారాలతో నువ్వు సాంగత్యము చేసేదావు కీడు చేయవలని నీవు నోరు తెరుచున్నావు నా ప్రయా దేవుని పిల్లరా దేవుని సంగమ ఒక విషయాన్ని మీకు చెప్పాలి ఇక ఇదిగోని త్వరగా వచ్చినటువంటి కార్యక్రమంలో అనేక వర్తమానాలు మనము ఇప్పటి వరకు కొన్ని వర్తమానాలు మనం వింటూ వస్తున్నాం ఈ వర్తమానాల్లో ఇప్పుడు దేవుని పిల్లరా దేవుని యొక్క ప్రభువు మనకు అందిస్తున్నాడు మనం పరిశీలన చూసుకోవాలి నువ్వు దేవుని దగ్గర దీవించబడతావు ఆశ్రయించబడతావు నీకు మంచి ఉద్యోగము మంచి వ్యాపారము మంచి భార్య మంచి భర్త మంచి ఇల్లు వాకిలి నీకు ఇస్తాను అనే వాక్యం ప్రకారంగా నేను చెప్పట్లేదు ప్రేరణ ఎందుకు తెలుసా దేవుడు మొదటగా నిన్ను నన్ను కలుగు చేయకముందే సృష్టి యావత్తును మొదట కలుగు చేశాడు నోటి మాట ద్వారా నోటి మాట ద్వారా కలుగు చేసి తర్వాత ఈ లోకమును ఈ లోకములో ఉన్నటువంటి వాటిని తినడానికి త్రాకటానికి అనుభవించడానికి మనల్ని చేసుకున్నాడు ముందు మనల్ని చేసి సృష్టిని చేయాలయన ఫస్టే సృష్టిని చేసుకున్నాడు ఆయనకి మహిమ కొరకు ఈ సృష్టిని ఏలటానికి దేవుడు మనల్ని చేసుకున్నాడు కాబట్టి సృష్టిలో ముందుగా మనకి ఏమేమి కావాలో దేవుడు అన్నిటినీ సిద్ధం చేసి ఉంచాడు ఈరోజు మనకు బంగారం కావాలి ఈరోజు మనకు మంచి వజ్రాలు కావాలి మనకు వెండి కావాలి మనకు ఇనుము కావాలి మనకి రాయి రప్ప కావాలి ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా నేలలో కొండలు పర్వతాల్లో ప్రభు పుట్టించాడు గవర్నమెంట్ వారు పర్మిషన్ ద్వారా వెళుతున్నారు బాంబులు వేస్తున్నారు మిషన్ ద్వారా వెళ్తున్నారు ఆ వజ్రాలు ఆ డైమండ్స్ తెస్తున్నారు గున్ని తెస్తున్నారు వాటిని వాటిని కరగబెట్టి ఇది షాపులు పూర్వకంగా వెళుతున్నారు మనం అమౌంట్ కొనుక్కుంటున్నాం మనం ధరించుకుంటున్నాం దేవుడు ముందుగానే మనకు ఏది కావాలో వెండె బంగారమా ఎత్త ఇనుమా లేకపోతే ఆహారమా నీళ్ళ గాలి వర్షమా మంచా కొండల పర్వతాల చెట్ల వృక్షాల ఏమండి మరి చేపలు ఏమిటి ఏమండి మరి పశువు యొక్క ఆహారం ఏమిటి ఏది కావాలో దేవుడు మనకు అన్నిటినీ మనకంటే ముందుగా కలుగు చేశాడు మన తర్వాత చేశాడు అయితే మా ఆ యొక్క విషయాలను మనము గమనించుకుని దేవుని పిల్లలంగా తెలుసుకుని దేవుని సంఘంలో చేర్చబడి తప్పులు ఏమైనా ఉంటే మనం సరిచేసుకోవాలి దిద్దుకోవాలి నాకు నా నీకు అదిస్తాడు రా దేవుడికి వస్తే దేవుని నమ్ముకుంటే దేవుని ప్రార్థన చేసుకుంటే నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని ఏ ఎక్కడ కూడా చెప్పలేదండి కదా ప్రయాసపడి భారం మోసుకొని చూడండి వాళ్ళారా నా ఎద్దకరండి నేను మీకు విశ్రాంతి అన్నాడు ఏంటి విశ్రాంతి శారీరకమైన విశ్రాంతి కాదు ఆత్మీయ విశ్రాంతి శారీరకమైన విశ్రాంతి కావాలంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అనుకో ఒక గంట సేపు నిద్రపోతే రిలీఫ్ అయిపోద్ది బాడీకి ఆ విశ్రాంతి కాదు నీకు ఆత్మీయంగా కురిగిపోతున్నావు నశించిపోతున్నా అలాంటి వాడిని ప్రభు పిలిచాడు కాబట్టి ఇంకా ఇంకా ప్రయాసపడి పిలుస్తూ ఇంకా నీకు అధిస్తా అధిస్తానే దేవుడు చెప్పట్లా ప్రభు సమీపముగా ఉంది ఇప్పుడు వీటి నీ జీవితం వీటి కోసం నీ ఆలోచన ఈతి కోసమని ఏ తలంపులతో ముందుకు వెళ్ళిపోతా ఉంటే అకస్మాత్తుగా ప్రభు ఊడిపడిపోతే అకస్మాత్తుగా నీ ప్రాణం ముగించబడితే ఏమిటి నేనున్నవాళ్ళు ఈరోజు లేరు ఈరోజు ఉన్నవాళ్ళు రేపు లేరు రేపు ఉంటే ఎల్లుండి ఉంటామో ఉన్నదో మనకు తెలీదు మన దేవుని స్వాధీనంలో ఉన్నాం మన దేవుని చేతుల్లో ఉన్నాం మన దేవుని పిల్లలు మనం మన ప్రాణం మన స్వాధీనం కాదు ప్రేరణ అందుకే ఈ క ఈ సమయం ఉంది దేవుని వాక్యం అని సెలవేస్తా ఉంది నువ్వు వాక్యము వింటున్న ప్రియ దేవుని సంగమా దేవుని పిల్లల దిద్దుకోవటం ఎంతో అవసరం ఇదిగో భక్తిహీనతో ప్రభు చెబుతున్నాడు దిద్దుపోవటం నీకు అసహ్యము కదా నీవు నా మాటలను వెనుకకు తోసి నీవు దొంగను చూచినప్పుడు వాణితేకీ భవిస్తున్నావు దేవుని సంగమే దేవుని పిల్లలే దొంగను చూసినప్పుడు దొంగ భవిస్తున్నారు విభిషాలను చూసినప్పుడు వారితో సాంగత్యం చేసేస్తున్నారు కీడు చేయవలని నీవు వారితో కలిసి నోరు తెరుస్తున్నావు నీ నాలుక కపటము కల్పిస్తున్నది దేవుని పిల్లలారా ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖముతో వ్యాధులతో భారమతో ఈ మాటలు నీకు తెలియపరుస్తున్నాడు ఒకసారి గమనించు దేవుని పిల్లారా ఇదిగో నీవు నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీవు కూర్చుండి పని పాట లేని వాడిగా ఉంటూ వృద్ధాప్యములో చాలాసార్లు దేవుని పిల్లరా ఏమండి మరి రిటైర్మెంట్ అయిపోతే అయిపోయి యాకా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి పురుగులు పోసి సన్నీ అయిపోయి ఖాళీగా కూర్చుని ఏం చేస్తారు ఏమండి దేవుని పిల్లరా కూర్చుండి సహోదరుని మీద కొండెములు చెబుతారు కొండెములు ఏమని తేలుకంట దేవుని పిల్లరా మీరు కొండేళ్ళ విషయం ఉంటుందంట అట్లాగే వీళ్ళు కూర్చుని ఖాళీగా దేవుని మందిరకు వెళ్ళరు చక్కగా పక్కనే మందిరం ఉన్నా మందులో కూర్చుందాం చక్కగా మరి మందిలోకి వెళదాం చక్కగా మందిలో ప్రార్థన చేసుకుందాం ఏమండి వారి దైవజనులు కొరకు ప్రభు యొక్క రాక కొరకు మన విశ్వాస జీవితము కొరకు మనం ఎలాగ ఉన్నామో ఏమిటో ప్రభు వస్తే ఎత్తబడతామో విడుపడతామో పరిశీలించుకుందాం దేవుని మందునికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనే ఆలోచనలు వారికి ఉండవు ప్రేరా ఉండకుండా ఖాళీగా కూర్చుంటూ వారు కొండెములు చెప్పుకుంటూ ఉంటారు నీ తల్లి కుమారుని మీద ఆ పందులు మోపుచూ ఉంటారు సహోదరుని మీద కొన్ని మూడు చెప్పుకుంటుంటారు సహోదరులు అంటే ఎవరు తోటి సహోదరులు సంగముల సహోదరులు కావచ్చు అక్క చెల్లెలు సహోదరులు కావచ్చు అనాథములు సహోదరులు కావచ్చు నీ తల్లి కుమారుని మీద నీ తల్లికి కుమారుని మీద అంటే ఒక కుమార్తె తన కుమారుని మీద తన కొడుకు మీద ఈ కుమార్తె నిందలు మోపుతూ ఉంటుంది ఇది ఎంత అవమానమో తెలుసా ఆలోచన చేసేవా దేవుని బిడలరా నీ అన్న కావచ్చు నీ తమ్ముడు కావచ్చు నీ అన్న మీద నీ తమ్ముడు మీద నీ మాధల మీద నీ వదుల మీద నువ్వు సాడీలు చెప్పుకుంటూ నిందలు ఒప్పుకుంటూ కొండెములు పెట్టుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నావా నువ్వు దేవుని పిల్లారా దేవుని సంఘము ఇట్టి పరిస్థితులు ఉండటం మంచిది కాదు ప్రభు వస్తే నీవు ఎత్తబడలేదు ప్రభు స్వరము వినబడలేదు ప్రభు మొఖము చూడలేదు ఇంత భక్తి చేసి చివరికి ఇదిగో ఆ యొక్కని ఆ నీడలో పోసిన పన్నీళ్ళగానే నీ జీవితం పాడైపోద్దామో ప్రియా దేవుని బిడ్డ పరిశీలననే చేసుకో నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుతున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావు సావుకుని మీద నిందలు తోటి సహోదుల మీద నిందలు అన్నదముల మీద నిందలు ఇరుగు పురుగ మీద నిందలు నువ్వు వినకపోయినా విన్నట్టుగానే కొండెములు చెబుతావు కొన్ని విన్ని చెబుతావు కొన్ని వెనక చెబుతావు కొన్ని తెలిసి కొన్ని తెలియక చెబుతూ ఉంటావు కొన్ని మనం అది ఎలాంటిది దే ఎలాంటి దుర్గ ఎంత భయంకరమైన ప్రమాదానికి దారి దారితీస్తుందో నీ దేవుని బిడ్డలు గమనించావా తెలుసుకున్నావని ఎప్పుడైనా సరే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని సంగమా నీ నీ పరిస్థితి ఎలా ఉంది నీ అలవాటు ఏంటి నీ ఉద్దేశం ఏమిటి నీ పరిస్థితి ఎలాగుంది లేకపోతే నీవు ఇంట్లోనైనా సరే సాపేసుకుని చక్కగా ప్రార్థన చేసుకోవటమో ప్రభుకి దగ్గర అవ్వటమో నువ్వు నేర్చుకుంటున్నావా లేదు ఆదివారం కనసేపు వచ్చేద్దాం శనివారం కనసే వెళ్ళి వచ్చేద్దాం అమ్మగారు అయ్యగారు వచ్చినప్పుడే వెళ్దాం లేకపోతే లేదు సరే వాళ్ళు వచ్చినప్పుడు వెళతావు రానప్పుడు నీ ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటావా లేదు టీవీ ఆన్ చేస్తావు సీరియల్ సినిమాలు నీవు దేవుని పిల్లవైన నీవు దేవుని పిడి నీవు చేయకూడని కార్యక్రమంలో ఉండిపోతున్నావా దిద్దుకో సరి చేసుకో వాక్యం ఎందుకు తెలుసా సరి చేసుకోమని దిద్దుకోమని పిల్లోడు ఎందుకు 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 ఆ పలక పలక ఎందు తెలుసా దిద్దుకో సరి చేసుకో నేర్చుకోమని మనం కూడా దేవుని వాక్యం ఎందుకు తెలుసా హెచ్చరిస్తున్నాడు దిద్దుకోమంటున్నాడు ఒప్పుకోవలసిన వాటిని ఒప్పుకో సరి చేసుకోండి సరి చేసుకోలేకపోతున్నామని సరి చేసుకో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవునిక పిల్లలారా నీ తల్లి కుమారుని మీద అపరిందలం మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనై ఉంటని అందుకు నేను కేవలం నీ వంటి వానని నీవనుకుంటున్నావు చూసారా దేవుని పిల్లలారా అంటే ఇన్ని పనులు ఎంత దుర్మార్గపు పనులు మనం చేసినా ఎంత అన్యాయపు పనులు మనం చేసినా ఎంత మోసపుకరమైన పనులు మనం చేసినా ఇంకా మనం బాగానే ఉండమలే బలవంతంగానే ఉండాలి ఆరోగ్యంకరంగానే ఉండాలి సంపాదించుకుంటున్నాములే ఓ మేళమిదలు కట్టుకున్నాములే హ్యాపీగా తింటున్నాం పిల్లలతో భార్యతో సంతోషిస్తున్నాములే అనుకుంటున్నామే నీలాంటి వాణ్ణి కాదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏమని ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనమే ఇంటిని అందుకు నేను కేవలము నీ వంటి వానని నీవు అనుకోటివి అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను ఏమండి వరుసగా ఉంచి పూసల పూసలు దండకి పూసతో పోసతో ఎలా గుచ్చి ఆ పూసంతటి ఎలా గుచ్చి చక్కగా దండలాగా తయారు చేస్తామో దేవుని పిల్లలారా మనం చేసేటువంటి ఈ చెడు కార్యములన్నిటినీ దేవుడు వరుసగా పెట్టి నిన్ను గద్దించదును అంటున్నాడు నిన్ను గద్దించదును ఆయన గద్దిస్తే ఆయన కొడితే ఆయన శిక్షిస్తే ఎవరు తప్పించుకుంటారు ఎవరు కాపాడబడతారు ఎవరు క్షేమమ్మగా ఉంటారు ఆయన చేతుల నుంచి ఎవరు బయటికి లాగుతారు ఎవరు తప్పిస్తారు ఎవరు తప్పించలేరు అందుకని కింద అంటాడు దేవిని మరుచువారు లారా దీన్ని యోచించుకుని లేని ఎడలా నేను మిమ్మల్ని చీల్చివేయును తప్పించువాడు ఎవడను లేకపోవడం దేవునికి స్తోత్రం హలెలూయా ప్రభు నందు దేవుని పిల్లలారా ఒకసారి గమనించు ఒకసారి నువ్వు తెలుసుకో ఏమండి భక్తియులతో ప్రభు ఈ మాటలు చెబుతున్నాడు నా కట్టలు వివరించకుండా దేవుని కట్టలు వివరించకుండా ఉండేటువంటి వారితో దేవుడి మాటలు చెబుతున్నాడు ఆయన నిబంధన అండి ఆవిడ అపహాస్యంగా వారి నోట వచించేటువంటి వారితో దేవుడు చెబుతున్నాడు ఏమని ఒకసారి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను వెనుక తోసి వేసేదావు నీవు దొంగను చూచినప్పుడు వానికి ఏకీభవిస్తావు విభాంత సంగతము చేసేదావు కీడు చేయవలని నువ్వు నోరు తెరుచుతున్నావు నీ నాలుక కపటము కనిపించున్నది నీవు కూర్చుని నీ సహోదరు మీద కుండ్రి చూపుతున్నావు నీ తల్లి కుమారుని మీద అపనందన మోపుచున్నావు ఇట్టి పనులు నువ్వు చేసిన నేను మౌనమ ఇంటిని అందుకు నేను కేవలం నీ వంటివనల్ని అనుకుంటుంది అయితే నీ కన్నులెదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించదు నువ్వు దేవుని మర్చిపో దీన్ని యోచించుకుని లేని ఎడలా నేను మిమ్మల్ని చీల్చి వేదని తప్పించి వాడు ఎవడను లేకపోవను లేకపోవను వాక్యం వింటున్నా ప్రియా దేవని బిడ్డారా దిద్దుకో ఏమండి ఇదిగో ఇక్కడ జరిగిన విషయాలన్నిటిని బట్టి పదహారు పదిహేడవ వచ్చిన దగ్గర నుంచి ఏమండి ఇదిగో ఇరవై ఒకటి వచ్చిన వరకు జరిగినటువంటి ఈ కార్యక్రమాలన్నిటిని వరుసగా పెట్టి నేను చీల్చివేస్తా నేను తప్పించవాడెవడన లేడు తప్పించేవాడు ఎవ్వరు లేడు ప్రియ దేవుని పిల్లరా పోలీసు చేతిలోనే తప్పించవచ్చు ఒక రౌడీ చేతిలోనే తప్పించవచ్చు ఒక కలెక్టర్ చేతులనే తప్పించవచ్చు ఒక జడ్జి చేతుల నుంచనే తప్పించవచ్చు ఏమండి ఇక్కడ లోక సంబంధం మనుషుల నుంచి ఏదో మన లంచం పెట్టో కాళ్ళు పట్టుకున్న బ్రతిమలు ఆడుకున్న బాబు అయ్యా మా అమ్మాయితో అయ్యా తప్పైపోయిందయ్యా మా అబ్బాయి తప్పైపోయిందయ్యా ఇలా ఎప్పుడు జరగదయ్యా అని చెప్పి వారికి ఏదో మీద బ్రతిమలు ఆడి రిక్వెస్ట్ చేసి వారిని బయటికి తెచ్చుకుని కాపాడుకుంటాం కానీ ఇక్కడ మాట్లాడుతుంది సర్వశక్తి కలిగినటువంటి దేవుడు దేవుని చేతుల నుంచి ఎవరు తప్పించుకుంటారు ఈ లోకంలో ఉన్న మానవులు అందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు ఆయన చేతుల నుంచి తప్పించే వారు ఎవ్వరూ లేరు అని దైవగ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది భక్తి చేసి భక్తిహీనతకు వెళ్ళిపోయావా దొంగను చూసినప్పుడు ఏకీభవిస్తున్నావా విభజన చూసినప్పుడు ఏకీభావిస్తున్నావా టీవీలు చూసినప్పుడు ఏకీభావిస్తున్నావా లంచం నుండి పొరుగువాడి సొమ్మును చూసి ఏకీభవిస్తున్నావా నీది 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 కాని దానికోసం తెచ్చుకుని జేబులు పెట్టుకుని దాచుకుంటున్నావా ఏకీభవిస్తున్నావా పర్వాలేదులే ఎవరు చూశారు ఎవరు తెలీదులే అనుకున్నావా దేవుడు చూస్తాడని సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు దేవుడికి తెలుసుని గ్రహించని సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు ఈ జరిగిన విషయాలన్నిటిని నేను లెక్కలో పెట్టి వరుసగా గద్దించాడు చీల్చేస్తాడు చేస్తాడు ఆయన నోటి నుంచి ఎవరు తప్పిస్తారు ఆయన చేతి నుంచి ఎవరు తప్పిస్తారు ఏమండి అడవిలోకి మనం వెళితే మనం గమనించండి అడవిలోకి వెళితే అడవికి రాజు సింహం ఆ సింహము ఏనుగురైనా పడేస్తుంది ఒంటినైనా పడేస్తుంది సాధు జంతువులు ఏంటి కూడా పడేస్తుంది సింహమే సింహం చేతి నుంచి దేన్ని కూడా తప్పించుకోలేదు ఎందుకని అది ఎక్కడ పట్టుకుంటుంది కాళ్ళు పుట్టుకుంటుందో తోక పొట్టుకుంటుందా డైరెక్ట్గా పేక పట్టుకుంటుంది ఎంత తణుకుని 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 కింద పడిపోతే ఇక దాన్ని చీల్చి చంపేస్తుంది ఇది సింహం ఏదా గోత్రమ సింహం ఏమండి ముప్పై మూడున్నర గో ముప్పై మూడున్నర కోట్ల దేవతను చీల్చేటువంటి సింహం భక్తిహీనులు భక్తిహీనులు ఏమిటి చీల్చేటువంటి సింహం దేవుడు అంటే ఏమనుకున్నాం ప్రేమామయుడు దయామయుడు జాలిగల దేవుడు కనికరంగళ దేవుడు ఎస్ ప్రేమే కనికరం దయ ఎప్పుడు నీ వింటన్నప్పుడు నువ్వు ఆయనకు లోపడకపోతే ఆ ప్రేమామయుడే కనికరింగ్ దేవుడే ఏం చేస్తాడు సింహమగా పంజా విసురుతాడు ఎవరూ తప్పించుకోలేవు అందుకని సామెతలు ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఒక చక్కని మాట ఉంది ఇప్పుడు ఈ దేవుడు బిడరా గమనించండి బైబిల్ ఉన్న వారందరూ కూడా మీరు వాక్యాలు తీయండి వాక్యాలు ధ్యానించండి అవునా కాదని సత్యాన్ని తెలుసుకోండి ఒకటో అధ్యాయం సామెతలు ఇరవై ఏదో వచ్చిన ఏమన్నాడు నేను చెప్పిన బోధ ఏమి మీరు వినకత్రోత్సవేసి నేను గద్దెంపగా లోపడికి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు అపాయము వచ్చినప్పుడు నేను అపహాసము చేస్తుందను భయము మీ మీదకి తుపాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇకుందును నన్ను శ్రద్ధగా వెతుకుతురు కానీ వారికి నేను కనబడుకుందును కఠినమైన మాటలో కఠినమైన హెచ్చరిక ఏమని దిద్దుబాటునికి అసహ్యం కదా ఎంత చెప్పినను వినట్లేదు కదా ఎంత చెప్పినను లోబడట్లేదు కదా అప్పుడు నీకు ఒక సమయం వస్తుంది అపాయం వస్తుంది ఏంటి ఒక ప్రమాదం వస్తుంది అప్పుడు ఎన్నో చోట్ల దగ్గరికి పరిగెత్తుతావు మనుషులు ఆశ్రయిస్తావు రాజుని ఆశ్రయిస్తావు ధనవంతులను ఆశ్రయిస్తావు పోలీసులు జడ్జిలు పిల్లడు ఆశ్రయిస్తావు ఎక్కడ నీకు న్యాయం జరగదు అప్పుడు ఎస్సు ప్రభా అని ప్రభు దగ్గరికి వస్తావు అప్పుడు ఆయన అంటాడు తెలుసా నేను చెప్పినప్పుడు నువ్వేమి వినక త్రోసివేసావు నా బోధన వినలా నా వాక్యుని వినలా వాక్యం చెబుతుంటే దైవి సేవకుల మీద ఎప్పుడు అదే వాక్యం వైఘరి కనపడతాయి అని విమర్శించావు దైవిజల మీద నిందలు మోపా రెండు సత్యాన్ని అసత్యంగా మార్చుకున్నావు నీవు కనుక నీకు ఇప్పుడు నా నువ్వు నా దగ్గరికి వచ్చావు నీకు అపాయం వచ్చినప్పుడు నీకు భయం వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు నేను అపహాసం చేస్తాను అంటున్నాడు నేను నవ్వుతానంటున్నాడు ఏమండి సుడిగాలి వచ్చే మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టము దుక్కుని ప్రార్థించినప్పుడు నేను అపహాసం చేస్తా ఆ శ్రవణలో నాకు మొరపెడతా దేవా నీవే నాకు దిక్కని మొరపెడతా ఏ అని నీవే నాకు నీవే నాకు దిక్కని ఏంటి మొరపెడతా కేకలు వేస్తావు అప్పుడు ఏమంటున్నాడు నేను మీకు కనబడను నేను మీకు ప్రత్యుత్తరం ఇయ్యను నన్ను శ్రద్ధగా విధికి ఎదురు వారికి నేను కనబడకుందును ప్రభునందు ప్రేమని వాళ్ళారా ప్రేమించే సమయం అయిపోయిందండి ఇది ఇది దండించి శిక్షించే సమయం ఇది కృపాకాలం అయిపోయింది పరిశుద్ధాత్మక కాలం కూడా అయిపోతూ ఉంది ప్రభు రాక సమీపముగా రాబోతుంది ఎలా ఎలా చెబుతున్నారా ఎంత మీరు లేఖను నెరవేర్పు జరుగుతుందిగా జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము కరువులు కట్గాలు భూకంపాలు చర్చిలు కోల్చటం సంఘాన్ని చంపటం విశ్వాసాన్ని చంపటం బాంబు లేయుటం బాంబు దాడులు ఎన్ని ఏమిటి ప్రభు రాకడకు చూచిన కాదా ప్రభు వచ్చే సమయం ఇంకెంతో కాలం అనుకుంటున్నావా లేదు అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు అందుకే సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో కూడా ఏమన్నాడు ఏమంటే ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరిగి లేకుండా ఆఠాత్తుగా నాశనం అయిపోయి ఎన్నిసార్లు మీరు జ్ఞాపకం పెట్టుకోండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేలీలు ఫరో చేతిలో ఏమైనా ఐగుప్తులు బానిసలుగా ఉండిపోయారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కఠినమైన శ్రమలో ఉండిపోయారు ఇస్రాయిలీలు దేవుని పిల్లారా అయితే వారి వారికి ఏంటి కేకలు వారి వెట్టి చాకిరి వారి ఏడుపు వారి మొరలు వారి దుఃఖం వారి కన్నీరు దేవుడు విని దైవజనటువంటి మోసగారిని పంపించాడు ఇస్రాయీలు విడుదల చేయయ్యా విస్రాయిల్ని విడిచిపెట్టయ్యా అని మోషే గారు అంటుంటే ఫరోహ్ రాజు విడిచిపెట్టాడా విడిచిపెట్టల మొండితనముగా మూరఖత్తమగా ఉన్నాడు ఏమండి నేను విడిచిపెట్టను వారు నా కావాలి వారు నా ప్రజలు వారు నా సొంత ప్రజలు అన్నట్టుగా బలవంతంగా మాట్లాడుతున్నాడు ప్రార్థన పూర్వకముగా దైవజమైనటువంటి మోసే సాత్వికుడు అనేటువంటి మోసే దేవుని పక్షముగా నిలబడ్డాడు ఇస్రాయల్ని ప్రజలను తీసుకురావడానికి కొరకు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎంత తొమ్మిది పది తెగుళ్ళు వచ్చాయి లోబడలేదు ఎన్నిసార్లు గద్దించినా లోబడలా ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడలా ఎన్నిసార్లు చెప్పినా లోబడలేదు చివరికి ఏమైంది ఏమండి దేవుడు ఏమని ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్తాయి ప్రజలు ఏదో ఒక విధముగా వారిని బయటికి తీసుకొచ్చేసాడు దేవుడు తన కుమారుడు చనిపోయినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది కుటుంబానికి పెద్ద కుటుంబానికి వారసుడు పోయినప్పుడు బుద్ధి వచ్చింది జ్ఞాని జ్ఞాపకం వచ్చింది అప్పుడు ఆలోచనలు వచ్చాయి ఎన్నిసార్లు గద్దించాడు ఆ తర్వాత ఇస్రాయేళ్లు బయటకు వచ్చిన తర్వాత వారికి ఎర్ర సముద్రం వస్తే ఆ ఎర్ర సముద్రంలో ఇస్రాయేళ్ళు ఏమని మోషే గారు ప్రార్థించగా ఏమి విశ్వాసముదో కరణ చాపగా ఆ ఎర్ర సముద్రం ఏమైపోయింది అయిపోయింది ఆ పాయలైపోయిన సమయంలో ఆరి నేలన ఒక తారు రోడ్లాగా ఒక సిమెంట్ రోడ్లాగా యొక్క ఈ పాట పాడుకుంటూ ఆనందంతో అవతలకు వెళ్ళిపోతుంటే అవతలకు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫరోజు సైన్యం కూడా ఒక వారు వెళ్ళిన మార్గంలో మనం కూడా వెళ్ళిపోదాం అనుకుని వాళ్ళు వచ్చారు దేవునికి విరోధమైనటువంటి ఆయుధం ఏది వర్ధనదు దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము దేవునికి వేరుగా ఉన్నావు ఫరోజు సైన్యం ఏమైపోయింది రథములు గుర్రములు సైన్యము సిబ్బంది ఏమండి సర్వనాశనం అయిపోయింది అంతే ఎన్నిసార్లు గద్దించాడు దేవుడు ఎన్నాడా ఎన్నిసార్లు గద్దించాడు దేవుడు లోబడ్డా ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించాడు అంగీకరిస్తున్నాడా వినలేకపోతున్నారు నేటి దినాల్లో కూడా దేవుని పిల్లలారా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అక్కడ యాభై యొక్కల పదహార వచ్చంలో దేవుడు భక్తిహీలతో ఈ మాటలు సెలవిచ్చాడు దిద్దుబాటు నీకు అసహ్యము కదా ఈ సమయము ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో దేవుని పిల్లలరా దిద్దుకుందాం అయ్యా నేను కూడా దొంగను చూసి ఏకే భవిస్తున్నానా విభిచారని చూసి ఏకీ భవిస్తున్నానా ఆటగాన్ని పాట కానీ చూసి ఏకే భవిస్తున్నానా అన్యాయస్ చూసినప్పుడు ఏకీ భవిస్తున్నానా ఇదిగో తిరుగుబాటు చేసేవాడిని చూసి ఏకే భవిస్తున్నా వారికి నేను వారికి మాటలు నేను మాట కలుపుతున్నానా నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నానా అయ్యా నేను క్యూలు చేస్తున్నానా నా నాలుగు కపటము కలిగి ఉంటుందా సహోదరు మంది నిందలు మోపుతున్నానా అపనిందలు మోపుతున్నానా కొన్ని మళ్ళీ చెబుతున్నానా అటువంటి పరిస్థితి ఆలో ఉంటే తీసుకోయ్యా నేను ఒప్పుకుంటాను అయ్యా నేను విడిచిపెడతాను అయ్యా అని నీవు వాక్య వింటాను దేవుని పిల్లలారా ఒప్పుకుంటే నువ్వు ధనుయుడివి ఏమండి నువ్వు విడిచిపెడితే నువ్వు ధన్యుడివి ఏమండి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరైన పొందుతాయి నువ్వు ధన్యుడివి అందుకని నేను చెప్పిన బాధ ఏమి మీరు వెనక త్రోస వేసి కదా ఆయన చెప్పినప్పుడు మనము విందాం ఆయన చెప్పినప్పుడు మనము లోబడదాం ఆయన చెప్పినప్పుడు మనము అంగీకరిద్దాం ఎవరు ఎట్లా అంగీ ఎట్లా చెబుతాడు దేవుడు ఆద్యందు వాక్యం వాక్యమే దేవుడై ఉన్నాడు కదా మన నిలబడిన మనుషుడే మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు చాలామంది చాలామంది పొరపాటు ఏంటంటే అయ్యగారు మనకు మన విషయాలు తెలుసుకుని మన కొరకే కావాలని చెబుతాను అనుకుంటారు కాదు 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 దేవుడే తన దాసు నిలబెట్టుకుని మాట్లాడతారు లేఖనం నుంచి మాట్లాడతారు ఇది దేవుడు నన్ను హెచ్చరించాడు నాతో మాట్లాడిన సత్యాన్ని నువ్వు తెలుసుకుని నీ పాపములు ఎత్తక్రములు విడిచిపెట్టి ఆయన చెప్పిన బోధ వెనక తులుసు వేసుకోకుండా ఆయన వాక్యాన్ని చేత పట్టుకుని ప్రభు కొరకు నమ్మకంగా జీవించు మనసు మార్చుకో పరలోకంలో చేర్చబడతాం నీ హృదయాన్ని మార్చుకో ప్రభుతో నువ్వు ఆనందిస్తావు నీ తలంపులు మార్చుకో దేవుని నువ్వు సంతోషిస్తావు అప్పుడే దేవునికి పెట్టరా లేదా నువ్వు ఆ మాటను నీ హృదయంలో పెట్టుకోకుండా అంగీకరించుకోకుండా ఉన్నావా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అయిపోయింది ఎన్నిసార్లు గద్దించినను నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు లేక ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కావచ్చు లెక్క కాదు ఎన్నిసార్లు గద్దించిన లోపడతలా తెలుసుకో ఈ రెండు వేల ఇది ఇరవై మూడో సంవత్సరమున దేవుని బిడ్డారా ఇదిగో ఈ యొక్క మరి యొక్క ఈ జూలై మాసంలో ఈ పదవ తారీఖున ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఎన్నోసార్లు అయిపోయినాయి ఈ సమయం అందరి వాక్యంని నీ జీవితాన్ని మార్చుకొని దిద్దుకో ఒప్పుకో విడిచిపెట్టు కనికరం పొందు పరిశుద్ధాత్మను పొందుకో వాక్యం చదువుకో ప్రార్థన చేసుకో పరిశుద్ధులుగా జీవించు ప్రభు అక్కడి కొరకు నమ్మకముగా నడుచుకుందాం ప్రభు రాజ్యం కొరకు యథార్థంగా మనం జీవిద్దాం ఇదిగో ఇదిగో సత్యమైనటువంటి బోధ నీకు దేవుడు తెలియపరుస్తున్నాడు నిఖార్సన భక్తి చేయమని స్వచ్ఛని స్వ సత్యమైన బోధ స్వచ్ఛమైన బోధ యథార్థమైన మాటలు ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు అందిస్తాడు మోదిస్తాడు మాట్లాడుతున్నాడు తెలుసుకుని అంగీకరించి ప్రభు కొరకు నమ్మకంగా జీవించు నీవు ధనుడుగా ధనురాలుగా మార్చబడతావు కదా నీ సనిధిలో దేవుని సంఘంలో నమ్మకంగా జీవించు యథార్థంగా జీవించు దిద్దుకో ఒప్పుకో విడిచిపెట్టు ప్రభు కనికరైన పొందుకు పరలోక రాజ్యాన్ని పొందుకు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె తలలు వంచండి మా తండ్రి మా ప్రభ దయగలమ రక్షక నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని వందన స్థుతులు స్తోత్రములు నాయన మరొక సమయం అందు నీ మాటలు ధ్యానించేటువంటి సమయాన్ని నాకు నాకిచ్చారు నీ వాక్య వినేటువంటి సమయాన్ని సంఘ బిడ్డలకు మీరు అనుగ్రహించారు వెంటనే బిడ్డలందరూ నీ జీవితంలో వారి జీవితంలో నీ వాక్యాన్ని వాక్యానుసారముగా దిద్దుకొని ఆత్మానుసారంగా జీవించి పరలోకములకు యోగ్యులుగా వారసులుగా చేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని పరలోకపు దీవులను ఇహ సంబంధమైన దీవులను సంబంధమైన దీవులను నీటి సంఘం మీద కుమ్మరింప చేసి రాకరి కొరకు రెడీ చేయమని ఏ నామమున ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంగమునకు నువ్వు సకల పరిశుద్ధులకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు యేసు రక్తమే చేయునుగాక ప్రభు చేయం ప్రభుయక్తమే చేయం సైతానికి సర్వనాశనం ప్రభుయేస్త సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె అందరికీ వందనాలు ప్రభుముడు దీవించిన కాక మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం ప్రభుముడు దీవించిన కాక ఆమె గాడ్ బెస్ ఆమ్